ఏదైతే అన్నారో దానికి ఖచ్చితమైన విరుద్ధంగా మేము పవన్ కళ్యాణ్ గెలిపించుకుని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మహిళలుగా మేము తీసుకున్నాం. మహిళలు అంటే నువ్వు అనుకునే మహిళలు కాదమ్మా, కట్టు కొట్టు సాంప్రదాయం కలిగిన అచ్చ తెలుగు పైన తెలుగింటి మహిళలు గుర్తు పెట్టుకో శ్రీరెడ్డి. ఈరోజు తెలుగు రాష్ట్రాలు కుదిపేసి రేంజ్కి తీసుకెళ్లిపోయింది ఒక లేడీ. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని ఆడోళ్ళని మొన్నటి వరకు సుత్తి మహేష్ని తీసుకొచ్చారు, వాడి వల్ల అవలే. ఓ శివాజీని తీసుకొచ్చారు, వాడి వల్ల అవలే. ఓ ఆడదాన్ని తీసుకొచ్చి సెంటర్ ఆఫ్ డిడక్షన్ చేయించి దాంతో ఏదో కాస్ట్యూమ్ కావచ్చు అది ఇది అని చెప్పి సెంటర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి అమ్మాయితో రోడ్డు మీద బట్టలు ఇప్పించి అంత దీనమైన స్థితిలోకి వచ్చేసింది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్య వస్తే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ కనిపిస్తారండి. ఏ చంద్రబాబు నాయుడు గారు కనిపించట్లేదా, ఏ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించట్లేదా, ఓన్లీ ప్రతి ఒక్కరికి పవన్ గారు కనిపిస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆడదాన్ని ఉసి కల్పించి ఆయన ఏం చెప్పారు, అమ్మ నీకు అన్యాయం జరిగింది, నీకు అన్యాయం జరిగినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. ఈ రోజు మనకి ఏ అన్యాయం చేసినా ఫస్ట్ మనం వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, అక్కడి నుంచి కోర్టుకి వెళ్తాం. అంతేగాని డైరెక్ట్గా ఎవరిని కూడా మనం ఫైట్ చేయం. ఆయన చెప్పింది కూడా అదే, అమ్మ నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమస్యలు పోరాడని చెప్పాను. అంటే ఆ అమ్మ ఏమందండి, నిన్ను అన్నాన్ని పిలిస్తే రోడ్డు మీద చెప్పించి కొట్టుకుంటాను అంది. ఆవిడ కాదు మేము కొడతాం ఈరోజు చెప్పించుకుని, ఆడదానిక పుట్టినందుకు అమ్మ తలదించుకుని చచ్చిపోవాలి. ఈరోజు ఎన్నో సమస్యల మీద పవన్ కళ్యాణ్ ఆడపిల్లల సమస్యలు ఎక్స్ప్రెషన్గా చాలా సమస్యలు ఆయన ఇచ్చేశారండి. మన ఆయుష ఉంది అమ్మాయి విషయం గురించి కూడా ఆయన చాలా ఇచ్చేశారు. అమ్మాయి మొన్న అంది నువ్వే పవన్ కళ్యాణ్, నువ్వేం నాయకుడివి, హెచ్ఎం టీవీలోకి వచ్చి అమ్మాయి అంది నువ్వేమి నాయకుడివి, నువ్వే నువ్వు నువ్వు రేపొద్దు సీఎం అవుతావా, నీకు ఆడోళ్ళ ఓట్లు వద్దా అని అడిగింది. ఆడోళ్ళ ఓట్లు ఆయన ఈరోజు నుంచుంటే ఆడోళ్ళు వచ్చి ఆయన వెనకాల నుంచుంటారు. మరి అమ్మ ఆ రకంగా అందంటే ఈరోజు రామగోపాలరావు ఐదు కోట్లు బేరం కూర్చున్నాడు, ఆడ ఆడకని ఒకడు కొచ్చాడు, ఆడ ఆడకని కూడా కొచ్చిన ఆడ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ కాదండి, ఎవడైనా సరే అనాలనుకుంటే చాటు మాటు మాటలు ఇలా ఆడిగి మాటలు చీరలు కట్టుకుని మాటలు మాట్లాడద్దు. ఎవరికైనా ఏ ఏ నాయకుడికైనా దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి మీరు రండి రండి వచ్చి నిలబడండి, ఆయన ఫేస్ టు ఫేస్ కూర్చోండి చెప్తాడు, మేము మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాడు ఆయన. ఇకపోతే వాళ్ళ అమ్మగారితో అమ్మాయి అనిపించారు, ఒక ఆడపిల్ల అయ్యండి నా తల్లిని నేను కూడా ఇద్దరు బిడ్డల తల్లి, నన్ను నా బిడ్డలు ఎవరిని అంటే ఊరుకుంటారండి, ఆమె తల్లిని అలా అంటే ఆడలాగే ఊరుకుంటుందా, వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి ఎంత క్రమశిక్షణగా పెంచారో సిగ్గు సరళ ఎక్కడ పెంచారు ఈరోజు అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల రోడ్డెక్కి బట్టలు ఇప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దరిద్రాలు బతుకో మాకు ఈరోజు అర్థమవుతుంది. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న జన నాయకులు చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం ప్రజల్ని తాకట్టు పెట్టేసి వాళ్ళతో ఆడపిల్లలు ఆడపిల్ల మన ప్రజలందరికీ కూడా వాడికి ఇష్టం లేని వాడుకున్నాడు, అంతేకాకుండా పాము కింద పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు అనుకుంటున్నాడు. ఈ తెలుగుదేశం ప్రజలు నేను నాయకులందరికీ ఏం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అంటే జనసేన కార్యకర్తలు కానీ వీరమహిళ మేము లేడీస్ ఎవరైనా ఊరు తరిమి తరిమి కొడతా, ఏ ఎవరైనా సరే శ్రీరెడ్డి అయినా సరే కత్తి మహేష్ గారు రామగోపాల విజయ్ శివాజీ అయినా ఎవరైనా సరే తరిమితో జోడించి కొడతాం పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే. జై జనసేన, జై జనసేన.